నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ కూడా హైదరాబాద్ లో అంతర్భాగమే. ఉచిత నీటి పథకం ఇక్కడ ప్రజలకు కూడా వర్తిస్తుందని కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జయమ్మార్ మాట్లాడుతూ సోమవారం ఉదయం జరిగే బోర్డు సమావేశంలో కొత్త ఉపాధ్యక్షుని ఎన్నిక ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో జనవరి నెల నుండి ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల నీటి సరఫరాకు బిల్లు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంటోన్మెంట్ ప్రజలకు ఇది వర్తించదని తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నేతలు కానీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. కావాలనే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాన్ని తాము ధర్నా చేయడం వలననే అమలు చేసిందని చెప్పుకోవడానికే తప్ప ఇంకా ఏమీ లేదని అన్నారు. ప్రజలు విజ్ఞులు, వారి కట్టుగదలు మోసపూరిత మాటలు నమ్మరని వెల్లడించారు. అందరికి నమస్కారం. నేను మీ చెక్కుల మహేశ్వరరెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మెంబర్, వార్డ్ 1. రేపు కాబోయే సమావేశానికి మరి 10 గంటలకు ఏదైతే కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉందో దానికి పెద్దలు ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి అలాగే పెద్దలు మాచరు కల్వకుంట్ల తారక రామారావు గారు, అలాగే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి పెద్దలు మల్లారెడ్డి గారు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా అన్న మైనంపల్లి హనుమంతరావు గారు, మరి మా నియోజకవర్గ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే పెద్దలు ఎమ్మెల్యే సాయన గారు, మరి వీళ్ళందరూ రోద్బలంతో మరి వాళ్ళొక నిర్ణయంతో రేపు మరి నాకు ఒక అవకాశం విపిగా కలగనున్నది. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి ముందుగా అంటే సపోర్ట్ చేసిన మా కార్యకర్తలకి, మా ఫాలోవర్స్కి, యూత్కి, మహిళలకు అందరికీ కూడా నేను మరొకసారి శిరస్వతి దండం పెడతా ఉన్నాను. ఎందుకంటే ఒకటి ఒక టర్మ్లో 5 ఇయర్స్లో అంటే ఎవరు గుర్తుపడని స్టేజ్లో నుంచి అక్కడి నుంచి రావడం, మరి ముఖ్యంగా మా నాన్నగారు జక్కుల నరసింహారెడ్డి గారు, మరి ఆయన పేరుతోనే మరి ఈ కీర్తి నాకు పొందడం జరిగింది. మరి ఆయన ఒక మంచి పనులు చేసింది, ఆయన పేరు గుర్తుంచుకొని మరి ప్రజలు ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది ఒక 6 ఇయర్స్ బ్యాక్. మరి ఈ టర్మ్లో ఫస్ట్ టర్మ్లోనే ఆయన కానీ వీపీగా ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముందుగా వీపీ కావాలనే ఆలోచన ఎందుకు అంటే బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఎంత వర్క్ చేశాము అంటే ఉట్టి ఒక సదుద్దేశం ఏంటంటే మంచిగా వర్క్ చేయాలా ప్రజలకు ఉన్నప్పుడు, అంటే ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు అంటే ఏంటి, ఆయన స్కోప్ ఏంటి, వర్క్ స్కోప్ ఏంటి, ఏం చేయగలుగుతున్నాడు అంటే నా ఒక మీరు వర్క్ అనండి, ఇంట్రెస్ట్, ప్యాషన్, పని చేయాలనే ప్యాషన్ ఒకటే. కుర్చీ మీద కూర్చోవాలి, వీపీ కావాలనేది ఏ రోజు లేకుండే. నాకు 3 ఇయర్స్ ముందే ప్రామిస్ చేశారు కుర్చీస్తాను, ఆ రోజు అడిగినప్పుడు కూడా ఇవ్వలేదు, వదిలేశాం. నేను చేసి చూపిస్తా అని వేరే వాళ్ళు ట్రై చేశారు కానీ ఏమీ కూడా చేయలేకపోయినారు. ప్రామిసెస్ ఎన్నో చేశారు, నేను క్లియర్గా చెప్తున్నాను, అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవేవి. మరి మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి దించడానికి ట్రై చేశాము. ఆ రోజు నుంచి మీరు చూడండి, మా కుర్చీ రాకున్నా సరే ముందుండి మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో, మరి ఈ బకాయిలు ఉన్నట్టు కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తెలిసినప్పటికీ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు, 4 పిల్లలు ఉంటారు, అందరికీ ఒకటేసారి పెట్టలేరు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైకిల్ ఎవరికో కొనిపిస్తూ ఉంటారు. అలాగే మన అమ్మ నాన్నలాగా మన గవర్నమెంట్ ఉన్నది, మన రిక్వైర్మెంట్ మనం పోయి చెప్పే ఒక ఉద్దేశం, ఒక ప్యాషన్ మనలో ఉండాలి. అది లేకనే ఈరోజు కంటోన్మెంట్ వెనుకబడిపోయి ఉన్నది. డెఫినెట్గా ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి మా బాధలన్నీ మేము లాస్ట్ 3 మంత్స్ చెప్తా ఉన్నాము. ఎలా అయితే చెప్తా ఉన్నామో అలాగే మరి అది ఏ డబ్బులైనా సరే, అది ఎఫ్సీ అమౌంట్ అయినా సరే పెట్టి ఉన్నారన్నారు, అట్లాంటిది ఏ విషయం లేదు. టీపీటీ కూడా ఇమీడియట్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు లాస్ట్ 2 మంత్స్ 34 కోటి రూపాయలు తీసుకొచ్చి మరి రోజు ఏదో ఒక వార్డులు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాము. మాకు కూడా చెప్పండి, డబ్బులు వచ్చి ఇప్పుడు మేము 2 మంత్స్లో తెచ్చింది, మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి ఇలాంటి ఒక ప్యాషన్ ఉంది కాబట్టి మరి కుర్చీ ఎక్కితే ఇంకొన్ని, ఇక్కడే కాదు, స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 600 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా డెఫినెట్గా ఈ 2 నెలలో తీసుకొస్తాం, ఖచ్చితంగా ప్రజలకు అంకితం చేస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు అని ప్రజల డబ్బులు కాబట్టి వాళ్ళకి పనులు అయ్యేటట్టు చూస్తాం ఖచ్చితంగా. మరి ఇలాంటి ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఈ చీర మీద రావడం తప్ప ఈ 1.5 మంత్లో నేను ఏదో ఉదరి నేను అంటే నాకేదో ఇది వచ్చేదని కాదు, కానీ ఇటు ప్రజలకి అంకితం చేయాలా ఉన్న టైంని కూడా, అంటే 3-4 మంత్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానే ఒక నమ్మకం నా మీద ఉండే కాబట్టి ఈ యొక్క చీర కోసం నేను అడగడం జరిగింది. మరి పెద్దలు మరి నా ఒక ఇంట్రెస్ట్ని, నా ఒక ప్యాషన్ని గుర్తించినారు కాబట్టి ఈ యొక్క చీర నాకు
వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. మరి వైస్ ప్రెసిడెంట్గా ఉండడానికి ఒక అవకాశం దొరికింది. మరి ప్రజలందరికీ కూడా ఈ నమ్మకం ఉంచినందుకు, మరి వచ్చే రానున్న ఒక 1.5 మంత్లు చిన్న టైం అయినా, కొద్దిగా టైం అయినా సరే 100% వర్క్ నేను చేసి చూపిస్తాను. మీరు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మీకు ఎన్నెండుగా ఉండి ఖచ్చితంగా మీకు మరి సపోర్ట్ చేసి ఒక డిఫరెంట్ కంటోన్మెంట్, ఎన్నో ఊహాగానాలు వస్తూ ఉన్నాయి, అది చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినా కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎన్నో ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో, ఎప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న 5 రూపీస్ మీల్స్ వచ్చింది, ఇవాళ అక్కడ 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ 2000 రూపాయలు అయింది, 500 ఉన్న పెన్షన్ 3000 రూపాయలు అయింది. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయా స్కీమ్స్ ఉన్నాయా? 100,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్, 24 అవర్స్ కరెంట్ ఫస్ట్ రాగానే 2014లో గవర్నమెంట్ రాగానే ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఇచ్చిందా? ఇవన్నీ ప్రజలు మర్చిపోవద్దు. ఇవాళ ఏదో వాళ్ళ గవర్నమెంట్ రావడం చెప్పేసి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ 25,000 రూపాయలు ఇస్తాం అదే అని చెప్పేసి ఇవాళ అన్ని అబద్ధాలు మాట్లాడి మరి ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్లీజ్ గుర్తించండి, మరి చేసే గవర్నమెంట్ ఉట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి మీరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రానున్న టైంలో కంటోన్మెంట్ని ఉండాలంటే అందరు అదృష్టంగా భావిస్తారు. డెఫినెట్గా పోయిన వైభవం మళ్ళీ తీసుకొస్తారని చెప్పేసి మీకు రవాణా చేస్తూ, రానున్న టైంలో ఎనీ టైం ఎనీ కాల్, ఒక్క చిన్న ఫోన్ కాల్ చేయండి, అది అవైలబుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విధంగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్షాలు ఎలా తయారయ్యాయంటే, అంటే మాకు చేత కాదు కానీ అంటే చేసే వాళ్ళని కూడా ఎద్దగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. 20,000 లీటర్లు కంటోన్మెంట్కి ఇవ్వలేదని చెప్పేసి మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ చూపించండి. కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా సరే ఇవ్వము అని చెప్పారా? కంటోన్మెంట్కి ఇవ్వము అని చెప్పారా? మీరు ఏ రోజు ప్రయత్నం చేయలేదు. మా ప్రయత్నం ఆల్రెడీ 1 మంత్ నుంచే ఉన్నది, ఎలక్షన్ అప్పటి నుంచే ఉన్నది. మా ప్రయత్నం ఆల్రెడీ మేము లెటర్స్ ఇచ్చాము, మేము ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవుతాం, ఇంకో వారంలో కూడా సక్సెస్ఫుల్ అవుతాం. మీకు కూడా విషయం తెలిసింది కాబట్టి మీరు ఇవాళ ధర్నాలు పెట్టి, మీరు ధర్నాలు పెడితే వచ్చిన పబ్లిక్ చూపిస్తున్నారు, కానీ అలాంటి విషయాలు ఏమీ లేవు. మేము ఆల్రెడీ మా పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్కి కూడా జిహెచ్ఎంసీ లెవెల్లోనే అదే రేట్స్ ఉంటాయి, అక్కడ ఏది జరుగుతుందో కంటోన్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పేసి మేము క్లియర్గా చెప్తున్నాం పబ్లిక్కి. ఇంకా వీళ్ళని ఈ ప్రతిపక్షాలని మాటలు నమ్మాల్సిన అవసరమే లేదని చెప్పేసి పబ్లిక్ మరొకసారి, వీళ్ళు దొబ్బిన గుంతలలో పడకండి, వీళ్ళ మాటలు వినకండి. మేము మీ ఎంబడే ఉంటాము, ఏ ప్రాబ్లం ఉందో మాకు చెప్పండి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.